కాబట్టి భావంలో మార్పు. నేనే అంతగా ఉంటాను కాబట్టి ఎవరి అయినా నేనేగా ఉంటాను కాబట్టి ఎవరా ఎవరి అయినా నేను ఒకేలా ఉన్నా చెప్పండి. నా వేరు మీ వేరు అంటూ మీరు చూసారా కవిత? ఇప్పుడు వరకు మీరు ఈ దేహంతో ఉంటూ మీరు చూసారా? ఏదైనా బ్రహ్మంగా చూడబట్టి మీకు ఏమనిపిస్తుంది? అమ్మకి అందరూ సమానం అన్నారా అంటున్నారు లేదా? మీరు అందరూ అనగలుగుతున్నారు లేదా? ఎందువన్నా బట్టి చెప్పగలుగుతా అంటే క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవటానికి ఈ క్షేత్రం ద్వారానే తెలియబడుతుంది. భావశుద్ధి లేకపోతే క్షేత్రానికి ఎలా ఈ ఇంద్రియాలకు ఎలా అగోచరు అగోచరుడు తెలియబడతాడు. నిరాకారుడు నిర్మయుడు నిర్గుణుడు పెన్డ్రైవ్లోని ఆయన వర్ణించిన బ్రహ్మం ఆ రోజుల్లో ఎలా వర్ణించింది? మరి పెన్డ్రైవ్లో ఉంది కదా అవన్నీ మీరు తలంపులో పెట్టుకోండి, ఒక పాటల్లో బట్టి పెట్టుకుంటా. మీకు ఏ బాధ వచ్చినా ఆ పాటన ఏ పాడుకుంటా సరిపోతుంది కదా. నేను సచ్చిత్ ఆనంద స్వరూపం, నేను అది నేను ఇదని తెగ బ్రహ్మ చెప్పిస్తాను. ఆ చెప్పింది కొంత పాటలా ఉండేటప్పటికి మీ భావంలో మార్పు వస్తుంది. మీ దేహ భావం వీడి ప్రపంచ భావం వీడి పరమాత్మ భావంగా ఉండదు. భావంలోనే భాగ్యం, పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఆ భాగ్యంతో ఉండాలి. బ్రహ్మాత్మ సత్సంగులందరికీ అనేక నమస్కారాలు. ఎందువల్లంటే యోగులు వీరులు పండితులు మహాత్ములు అందరం బ్రహ్మంగా అయ్యి ఉన్నామని తెలుసుకున్నాము, అనుభవిస్తున్నారని నేను మీరు అని తారతమ్యం లేకుండా అందరూ అనుభవిస్తున్నాం కాబట్టి అందరికీ నమస్కారం. పరమాత్మ